ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుటి ఎడిటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందన్నమాట సో ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది సో ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది ఇట్లాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ మీ ముందుకి ఇంకా తీసుకురానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా డెమోని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీనికి వచ్చేసి పాగల్ సినిమాలోని లవ్ ఫెల్లర్ సాంగ్ ఉంది కదా కనబడవా కనబడవా అనేది సో ఆ లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసిన అనమాట సో చాలా ఎక్సలెంట్గా సూట్ అయింది సో దీనికి నేను సాంగ్ వినిపించట్లేదు ఎందుకంటే కాపీరైట్ వచ్చే అవకాశం ఉంటుంది సో మరి మీరు దీన్ని సాంగ్తో సహా వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే ఈ వీడియోని పోస్ట్ చేశాను అక్కడికి వెళ్ళి చూడండి వాటి లింక్స్ అనేటివి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇటువంటి ఎడిటింగ్ని అక్కడ మీరు కూడా మీకు నచ్చిన ఏదైనా ఒకే ఫోటోని రెండు విధాలుగా అంటే ఒకటి కలర్ ఫోటోలాగా ఇంకోటి బ్లాక్ అండ్ ఫోటోలాగా పెట్టుకొని అలాగే దీనికి మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియోని యాడ్ చేసుకొని ఇటువంటి స్టేటస్ని చాలా సులభంగా మీరైతే తయారు చేసుకోవచ్చు సో నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇట్లాంటి ఎడిటింగ్ గాను మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఈ యాప్ కనుక మీ దగ్గర లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సో అలాగే మీరు దీంతో పాటు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ వీడియో ఫైల్స్ అని ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది అక్కడికి వెళ్ళి మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద డౌన్లోడ్ లింక్స్ అని కనిపిస్తాయి సో అక్కడ మీకు ఎన్నైతే ఉంటాయో వాటన్నిటిని మీరు ఏమాత్రం కష్టపడకుండా అన్నిటినైతే డౌన్లోడ్ చేసుకోండి సో ఎందుకంటే అవన్నీ ఉంటేనే ఎడిటింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం ఎడిటింగ్ని మొదలు పెడదాం సో దీనికి గాను మనం ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది క్రియేట్ న్యూ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి 16:9 అని ఉంది కదా ఆస్పెక్ట్ రేషియో దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ వీడియో కనిపిస్తుంది దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ వీడియో వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఈ స్పీకర్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సౌండ్ ఆగిపోతుంది తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మీరు ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో KTM డ్యూక్ బైక్ అయితే ఉంటుందన్నమాట సో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి PNG ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజుని కొంచెం తక్కువ వేసుకొని ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా లెఫ్ట్ సైడ్లో ఈ ప్లేస్లో అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇమేజ్ లేయర్ని ఈ వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతరికిలా జరుపుకోండి తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ పైన బ్రష్ స్టైల్స్ ఉంటాయి ఇందులో మీరు సెకండ్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకోండి స్మూత్గా ఉంటుంది తర్వాత సైజులో మీరు అన్నిటికన్నా పెద్దది సెలెక్ట్ చేసుకొని కలర్లో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మీరైతే డ్రా చేయండి సో డ్రా చేసిన తర్వాత ఈ హ్యాండ్ రైటింగ్ లేయర్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి దీన్ని ఇలా ఎక్కువగా జూమ్ చేస్తూ ఆ టైలర్ దగ్గర ఈ బ్లాక్ ఎఫెక్ట్ వచ్చేలాగా మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలి సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ రైటింగ్ లేయర్ పైన క్లిక్ చేసి ఈ లేయర్ని కూడా మీరు వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతరికిలా జరుపుకోండి తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి సో తర్వాత మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఎల్లో లైట్ PNG ఇమేజ్ ఉంటుంది దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి ఈ ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతరికిలా మీరైతే జరుపుకోండి సో తర్వాత ఈ లైట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఫ్రంట్ సైడ్ అన్నట్టుగా ఇలా డూమ్ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి సో తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి ఇంకోటి అదే లైట్ ఎఫెక్ట్ ఇమేజ్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఈ ప్లేస్లో అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ప్లేస్లో సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఈ వీడియో ఎడిటింగ్కి ఏదైతే ఫోటోని యాడ్ చేసుకోవాలనుకుంటారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఈ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఉండద్దు అనమాట అలాగే ఆ ఫోటో కూర్చున్న ఫోటో ఉంటే బాగా సెట్ అవుతుంది సో తర్వాత ఇప్పుడు మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఆ బైక్ దగ్గరగా అన్నట్టుగా ఇలా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు అయితే జరుపుకోండి సో సైజ్ అనేది ఇక్కడ మీరు చూడండి ఈ విధంగానే సైజుని అయితే కొంచెం తక్కువ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి సో తర్వాత మళ్ళీ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇంకోటి అదే ఇమేజ్ లేయర్ వస్తుంది తర్వాత ఇప్పుడు మనం ఈ ఇమేజ్ ని ఇలా కొద్దిగా రైట్ కన్నట్టుగా జరుపుకొని కొంచెం సైజ్ ని ఎక్కువగా చేసి ఇలా మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా, ఇదే విధంగా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం రొటేషన్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సాచ్యురేషన్ అని ఉంటుంది లైన్, మూడో లైన్, దీన్ని మొత్తం మీరు -100 చేసుకోండి, బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతుంది ఫోటో అనేది. తర్వాత బ్యాక్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో మీకు 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఆ ఫోటో అనేది మనకి ఇట్లా బ్యాక్ సైడ్కి అనేది పోతుంది అనమాట. సో మనం ఫస్ట్ బ్లాక్ హ్యాండ్ రైటింగ్ ఇది అయితే యాడ్ చేసినాం కదా, అది యాడ్ చేయడం వల్ల మనకు కింది సైడ్కి చూసుకున్నట్లయితే బ్లాక్ ఎఫెక్ట్ లాగా వచ్చిందనమాట. సో తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో మీరు ఒక ఫోటో పైన క్లిక్ చేయండి, అంటే బైక్ ముందున్న ఫోటో ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి, ఇక్కడ తాళంచె గుర్తుపైన క్లిక్ చేయండి. ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో మీరు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి, ఇమేజ్ లేయర్ ఎండింగ్లో ఈ ఫోటోని కొంచెం లెఫ్ట్ కన్నట్టుగా మూవ్ చేయండి ఇలా. సో ఓకేనా. సో తర్వాత మళ్ళీ మీరు ఇంకోటి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి, తాళంచె గుర్తుపైన క్లిక్ చేయండి. ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లోనేమో ఇమేజ్ని ఇలా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి, ఇమేజ్ లేయర్ ఎండింగ్లో ఈ ఇమేజ్ని కొంచెం రైట్ కన్నట్టుగా మూవ్ చేయండి. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం హ్యాండ్ రైటింగ్ లేయర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, సో దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటాయి, దానిపైన క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి అదే మనకు ఇంకోటి హ్యాండ్ రైటింగ్ లేయర్ అయితే వస్తుంది అనమాట. సో అదే ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా కొంచెం సైజ్ అనేది మనం నార్మల్గా ఇట్లా కిందికి బ్లాక్ ఎఫెక్ట్ అనేది కనిపించాలన్నమాట మనకు కొంచెం ఇట్లా. సో అలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, బ్లాక్ ఎఫెక్ట్ కనిపించేటట్లు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఎల్లో లైట్ ఎఫెక్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకురు కదా, సో దాన్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. ఇంకోటి మీకు ఎల్లో లైట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనం రైట్ సైడ్ కన్నట్టుగా జరుపుకొని ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటో దగ్గర ఫేస్ ఉంది కదా, ఫేస్ దగ్గర మీరు దీన్ని కొంచెం జూమ్ చేసుకొని ఆ ఫేస్ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా 5వ ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లీవ్స్ ఫాలింగ్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ వీడియోకి తగ్గట్టుగా జూమ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వాల్యూమ్ పైన క్లిక్ చేసి ఈ స్పీకర్ ఐకాన్ అయితే ఆఫ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి, ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి, స్క్రీన్ అని ఉంటుంది 4వ ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఆ లీప్స్ అనేటివి కిందికి రాలుతున్నట్టుగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో తర్వాత వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి ఫ్లవర్స్ లాగా PNG ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి వైట్ కలర్లో పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా ఆఫ్ పక్కన, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఇది చూడండి ఫోటో ఆటోమేటిక్గా ఈ స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోయింది. తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని కూడా వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మనకు ఇప్పుడు ఫైనల్గా మనం లిరికల్ వీడియోని యాడ్ చేసుకోవాలి. సో వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లిరికల్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ లిరికల్ వీడియో కనుక మీకు నచ్చకపోతే మీరు దీని ప్లేస్లో వేరే లిరికల్ వీడియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ లిరికల్ వీడియోని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్లాక్ స్క్రీన్ ఉంది కాబట్టి దాన్ని తొలగించాలంటే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి బ్లాక్ స్క్రీన్ పోయి ఓన్లీ లిరిక్స్ అయితే వచ్చినాయి అనమాట. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేసి ఇప్పుడు ఈ లిరిక్స్ యొక్క సైజుని తక్కువగా చేసుకొని ఇక్కడ మనకు ఒకటి ఇట్లా డిజైన్ లాగా ఉన్నాయి కదా, సో ఆ రెండింటి మధ్యలో మనం దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా, ఇదే విధంగా మీరు కరెక్ట్ కొంచెం రొటేషన్ చేసి అడ్జస్ట్ చేసుకోండి, సైజుని కొంచెం తక్కువ చేసుకొని. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు ప్లే చేస్తాను చూడండి, ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి యాడ్ అయిందనమాట. లిరికల్ వీడియో కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి యాడ్ అయిపోయింది, ఎడిటింగ్ కూడా మొత్తానికైతే కంప్లీట్ అయిందనమాట. సో ఇలా నేను చెప్పినట్టుగా మీరు కరెక్ట్గా చేస్తే వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్సలెంట్గా ఎడిటింగ్ అయితే వస్తుందన్నమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే పైన మనకు ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. రెజల్యూషన్లో మీరు మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి, కింద సేవ్ యాజ్ వీడియో అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. వీడియో ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.